फ्रेंड्स हेलो एवरीवन वेलकम टू माय चैनल फ्रेंड्स मनम हीरो वेंकटेश गारु नटिंचिनटुवंटि मल्लेश्वरी मूवीलो मिर्जापुरम कोट कनिपिस्तुंदि आ कोटकु संबंधिंचिनटुवंटि विवरालु तेलुसुकुनेटुवंटि प्रयत्नंलो भागंगा ई रोजु नेनु उंटुन्नटुवंटि मा ऊरु नुंचि दादापु 50 किलोमीटर डिस्टेंस लो उन्नटुवंटि मिर्जापुरम कोटकि वेळ्तुन्नानु सो आ कोटकु संबंधिंचिन विवरालनु ई वीडियोलो चूद्दाम మిర్జాపురం కోటను చూడడానికి బైక్ మీద బయలుదేరాను రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది ఎక్కడ చూసినా గుంతలే ఉన్నాయి రోడ్డుపై ట్రాఫిక్ అయితే అంతగా ఏం లేదు వాతావరణం అయితే మబ్బులు పట్టింది ఏ క్షణంలో అయినా వర్షం రావచ్చు అన్నట్టుగా ఉంది ప్రస్తుతం నేను కోట దగ్గరికి అయితే వచ్చేసాను కొంతమంది యూట్యూబర్స్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చి వీడియోస్ చేశారు ఇదే మల్లేశ్వరి సినిమాలో ఉన్నటువంటి మిర్జాపురం కోట అని చెప్పారు అయితే ఇక్కడ ఉన్న వారిని అడిగితే వారు చెప్పిన దాని ప్రకారం అయితే వెంకటేష్ నటించినటువంటి మల్లేశ్వరి సినిమాలో ఉన్నటువంటి మిర్జాపురం కోట అయితే ఇదే కానీ మూవీ షూటింగ్ అయితే ఇక్కడ జరగలేదు మద్రాసులో ఈ కోటను పోలి ఉన్నటువంటి భవనంలో ఈ షూటింగ్ జరిగింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారు ఇక్కడ ఈ కోటను కాలక్రమంగా పీజీ కాలేజీగా మార్చేశారనే విషయం కూడా వాళ్ళు చెప్పడం జరిగిందనమాట నేను అక్కడికి వెళ్ళేసరికే ఇక్కడ ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్ నడుస్తూ ఉంది లోపలికైతే నన్ను అలౌ చేయలేదు ఈ కోటకు ముందు ఉన్నటువంటి గుర్రంగేడు దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకొని బయలుదేరదాం అనుకుని ఆ గుర్రంగేడు దగ్గరికి వెళ్ళి వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ ఒక జర్నలిస్ట్ వచ్చారనమాట నేను ఇలా కోటకు సంబంధించిన వీడియో చేద్దామని తెలంగాణ నుంచి వచ్చాను సార్ అంటే బేసిక్గా చేయి బాబు నీకు ఎలాంటి సమాచారం కావాలన్నా నేను ఇస్తాను మా పూర్వీకుల దగ్గర నుండి ఇక్కడే ఉంటున్నాం అంటూ మిర్జాపురం కోటకు సంబంధించినటువంటి ఎన్నో విశేషాలను నాతో పంచుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ప్రజెంట్ నాతో పాటు నూర్జివీడి వాస్తవ్యులు ఉన్నారు సో వారిని అడిగి ఈ కోటకు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మీ పేరు సార్ నా పేరు రాజశేఖర్ నూర్జివీడి అనేది ఒక చారిత్రాత్మకమైన చరిత్ర గల పట్టణం ఎందుకంటే నూర్జివీడి కేంద్రంగా దాదాపు 7 సంస్థానాలు ఇక్కడ రాజధానిగా నూర్జివీడిని రాజధానిగా చేసుకుని ఇక్కడి నుంచి పరిపాలించడం జరిగింది ఎందుకంటే దాదాపు బ్రిటిష్ కాలం క్రితం నుంచి కూడా నూజివీడు రాజులకి ఆలవాలంగా ఉన్న నూజివీడు కోట ఇది ముఖ్యంగా మన ఎదురుగుండా ఉన్న గుర్రం గేట్ అనేది చాలా ప్రసిద్ధమైనది దాని మీద ఉన్న రాజుగారు ఆయన బసవ దండనాథులు ఆయన మన నూజివీడు సంస్థానానికి ఆయన మేకా వంశస్థులుగా ఆయన చరిత్ర ప్రసిద్ధి చెందారు ఆయన యొక్క వారసత్వంలోనే ఈ రోజున ఈ సంస్థానాలన్నీ కూడా ఇక్కడ నడిచినాయి ఈ జర్నలిస్ట్ రాజశేఖర్ గారు చాలా సరదా మనిషి అనమాట జోక్స్ వేస్తూ నవ్విస్తూ కోటకు సంబంధించినటువంటి ఎన్నో విశేషాలను చెప్పడంతో పాటు ఫరూక్ అనేటువంటి ఒక లాయర్ గారిని పరిచయం చేశారు అదేవిధంగా త్రివిధ విద్యా సంస్థల అధినేత అయినటువంటి శ్రీనివాసరావు గారిని కూడా పరిచయం చేశారు వారు అందరూ కూడా కోటకు సంబంధించినటువంటి వివరాలను నాకు తెలియజేయడం జరిగింది ఈ మిర్జాపురం కోట ప్రధానంగా అయితే రెండు ద్వారాలు ఉంటాయన్నమాట ఒకటి వచ్చేసి గుర్రం గేటు మనం చూస్తున్నది వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి గుర్రం గేట్ అన్నమాట రెండోది వచ్చేసి కుక్కల గేటు సో అది
బ్యాక్ సైడ్ ఉంటుంది, వెనక వైపు ఉంటుంది. ఈ రెండు గేట్ల మధ్య ప్రాంతంలో ఒక పురాతనమైనటువంటి శివాలయాన్ని మనం చూడొచ్చు. ఆ కాలంలో రాణిగారు ఈ శివాలయం దగ్గరికి వచ్చి పూజ చేసుకునే సమయంలో ఆ గుర్రం గేటుని, ఆ తర్వాత కుక్కల గేటుని, ఈ రెండు ద్వారాలని మూసివేసి రాణిగారు పూజ అయ్యేంత వరకు కూడా ఆ ద్వారాన్ని మూసివేసి ఉంచేవాళ్ళు. రాణిగారి పూజ అయిపోయిన తర్వాత ఆ ద్వారాలని తెరిచేవారట. మధ్యాహ్నం 1 గంట వరకు వెయిట్ చేసి 1 గంట తర్వాత మళ్ళీ ఆ కోట దగ్గరికి వెళ్ళాను. పరీక్ష రాసినటువంటి విద్యార్థులంతా వెళ్ళిపోయిన తర్వాత కోట బయట నుండే వీడియో తీశాను. మొత్తం దాదాపు వచ్చేసి 102 గదులు ఉన్నట్టు సమాచారం. కోట లోపలికి వెళ్ళి అనుమతి తీసుకొని వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళైతే పర్మిషన్ అయితే ఇవ్వలేదు. కోట వెనక వైపు చూస్తే మనం ఒక స్విమ్మింగ్ పూల్ చూడొచ్చు. అదిగోండి మనకు విజువల్గా కనిపిస్తున్నటువంటిది ఏదైతే ఉందో అది అప్పట్లో రాణిగారు వినియోగించినటువంటి స్విమ్మింగ్ పూల్ అన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.